కాశ్మీర్లో విద్యా వ్యవస్థని, యూనివర్సిటీలు, మెడికల్ కళాశాలలు, ఇంజనీరింగ్ కళాశాలలు భారీ ఎత్తున ఇస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే వాటిలో ఏ లోకల్ వాళ్ళకి 80%, బయట వాళ్ళకి 20% ఉంటుంది కదా. తద్వారా దేశంలో నలుమూలల నుండి అక్కడికి వెళ్ళటం ప్రారంభమవుతుంది, అక్కడ బంధాలు పెరుగుతాయి. ఇప్పటిదాకా కాశ్మీర్ వాళ్ళు దేశంలో నలుమూలలో వెళ్ళి చదువుకుంటుంటారు, అలా కాకుండా కాశ్మీర్లోనే చదువుకునే అవకాశం దేశంలోని ఇతర రాష్ట్రాలకి ఇస్తే బాగుంటుంది కదా, ఆ టైప్లో చేసుకొస్తున్నారు. అయితే అక్కడ ఉన్న భద్రతా కారణాలు ఇచ్చా, ఎవడెప్పుడు వచ్చి కలుస్తాడో తెలియదు. అందులో భారతీయులు అని సపరేట్గా చూసేటటువంటి దౌర్భాగ్యులు ఉన్నటువంటి సందర్భంలో, ఎవరు అక్కడ ఉద్యోగాలు చేయడానికి ధైర్యం చేయనటువంటి సందర్భంలో, ఆంధ్ర తెలంగాణలకు సంబంధించిన తెలుగు వాళ్ళే అక్కడ ఐఐటి, ఐఐఎం ఈ రెండిటికి, జమ్మూలోని ఐఐటి, ఐఐఎంకి రెండిటికి కూడా డైరెక్టర్లు తెలుగు వాళ్ళే ఉన్నారు. శ్రీనగర్ సెంట్రల్ యూనివర్సిటీ వీసీ కూడా తెలుగు వాళ్ళే. ఇది అంటే ధైర్యంగా ఉగ్రవాదులకు భయపడకుండా ఉద్యోగాలు చేయడానికి ఉన్నది తెలుగు వాళ్ళే అని కనబడుతుంది అక్కడ.